ఇక్కడ ఇంజనీర్ అమ్మ పీక తెగుద్ది. నువ్వు ఇంజనీర్ అమ్మను నరుకు చంపు, నాకేం లెక్కలేదు. కానీ ఎంతో మంది ప్రాణాలు తీసిన సింహం పారిపోవడానికి అప్పుల ద్వారా చావుకు కారణమైన వీడి మాత్రం వదిలేదు. వీడు ఇక్కడ నరికి పోదు. ఒట్టి ఇంజనీర్ అమ్మ అయితే నీకు లెక్కలేకపోవచ్చు, కానీ ఇది నీకు పెళ్ళాం కూడా. ఏరా, నిజం బయటపడేసరికి నోట మాట పడిపోయిందా? మాట్లాడవే. అది నా పెళ్ళమే, నేను తాళి కట్టిన పెళ్ళమే. అయినా సరే ఈ గిరిగాడిని మాత్రం వదిలేదు లేదు.
తల్లి, నువ్వు బిడ్డని తాకొద్దని చెప్పినా రక్షించాలని తాకావు, క్షమించమ్మా. అంత మాట అనకండి, నా బిడ్డకి ప్రాణదానం చేశారు మీ పెద్ద మనసు తెలియని పాపిష్టిదాన్ని. మిమ్మల్ని ఎన్నో మాట్లాడినాను, మాట్లాడినందుకు మాకు బాధ లేదమ్మా, కానీ నువ్వు నిజం తెలుసుకున్నందుకే మా బాధ. అవునమ్మా, మీ అయ్యా నువ్వు తల్లివి కాబోతున్నావనే మాట మాకు చెప్పలేదు. పైగా ఇడాకులు నువ్వు కావాలన్నావని చెప్పి మావాడితో సంతకం ఎట్టించుకున్నాడు. నువ్వాడి మా కూడా చూడనల్లావని మీ అయ్య చెప్తే గుంట పగిలి వాడు ఎన్ని రోజులు మధ్య లేని వాడలా ఉన్నాడో తెలుసా? అయ్యా బిడ్డ చేస్తున్నాడా? అయ్యా అయ్యా అయ్యా, మీకేం ప్రమాదం లేదయ్యా, నేను బతి తీసుకుంటానమ్మా. మా కోసం బాధపడకు రా బిడ్డ, మా కోసం బాధపడకు. కోడల పిల్ల బంగారు తల్లిరా, వాళ్ళ అయ్య చేసిన తప్పు తెలియకని నా భర్త చేసుకుంటురా. మా ఇద్దరు సాము మీ ఇద్దరిని ఒకటిగా చేస్తుందంటే అంతకన్నా సంతోషం ఏముందిరాయమైన ఈ పసికొనాన్ని మేం బతికించుకున్నాం, మాకు అది సాలరా. మాకు అమ్మా 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 అయ్యా ఎంత అదృష్టం చూడు అమ్మా, ఎంత సంతోషంగా అంతా చూశానమ్మా, ఎక్కడ లేదు. చూసిన వాళ్ళు అడవి పెళ్ళిందని చెప్పారమ్మా. ఎవడి పాప కనిపించడం లేదట, ఎవండి?
అఖిల Ha ha ha!